नमः शिवाय हर हर महादेव शंभो शंकर ओम श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः మానవుల యొక్క వ్యక్తిగత జాతకములో రాశి ఫలాలు ఎంతటి ప్రాముఖ్యతో అలాగే నక్షత్ర ప్రభావాల ప్రాముఖ్యత కూడా మానవుల జన్మలపైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క నక్షత్ర ప్రభావం గురించి ఇప్పుడు మనం శుణ్ణంగా తెలుసుకుందాము ఇప్పుడు పూర్వాషాఢ నక్షత్రము ఈ యొక్క నక్షత్రములో పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకు ఈ యొక్క నక్షత్ర ప్రభావాన్ని బట్టి ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క నక్షత్ర ప్రభావం మానవులపైన తేజస్వస్యంగా అంటే ఏ పని పట్టినా కూడా అంతటి విజయాన్ని చేకూర్చేంత ధైర్యాన్ని తీసుకెళ్తూ ఉంటుంది మృదులమైన స్వభావము వ్యక్తిత్వం అనేది ఈ యొక్క నక్షత్రంలో పుట్టిన వారికి సున్నితంగా ఉంటుంది పరోపకారం కోసం దేనినైనా కూడా సాహసంగా వెదరేతూ ఉంటూ ఉంటాడు వెదరి వెళ్తూ ఉంటాడు బంధుమిత్రులతో ఆరాధకరంగాను మాట మంచితనముతో ప్రజలందరినీ ఆకర్షించే తత్వముగాను రాజకీయ వ్యక్తులైతే ఎక్కువ ఆకర్షించడము కానీ ఎక్కువ ప్రజల్లో దూసుకెళ్ళటము కానీ వ్యాపారం చేసే వ్యక్తులైతే సమస్తలు పెంచుకొని ప్రత్యేకమైన ఒక గుర్తింపు లక్క పొందగలిగే అవకాశం పూర్వాషాఢ నక్షత్రంలో ఉచ్చ స్థితిలో ఉన్న వ్యక్తులకు స్త్రీ పురుషులకు వ్యాపార సమస్తలైన ఆర్థికంగాను వివాహ విషయాల్లో కానీ దాంపత్య విషయాల్లో కానీ పిల్లల సంతాన విషయంలో కానీ పిల్లల అభివృద్ధి కోసము కానీ ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్రంలో ఉచ్చ స్థితిలో ఉన్నవారి ప్రతి ఒక్క విషయము వీరికి 100కు 100% నడుస్తూ ఉంటుంది అదే పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి నీచ స్థితిలో ఉన్నప్పుడు ఈ నక్షత్రము అంటే నష్ట రీతిలోకి మనకి అడుగడుగుతున్నప్పుడు అది ఏ రకంగా వస్తుంది పూర్వాషాఢ నక్షత్రంలో నీచ స్థితి అంటే రాశి ప్రకారంగా ఒకటే రాశి ఉంటుంది నక్షత్రం ఒకటే ఉంటుంది మనకి జన్మాంశ శిశువుగా నుంచి వృద్ధాప్యం వరకు ఒకటే నక్షత్రం ఉంటుందిగా స్వామి ఏ రకంగా మనకంటే మనకి కాలక్రమాన్ని ప్రకారంగా మహర్దశలు ఏర్పడుతూ ఉంటాయి కొన్ని సంవత్సరాలు 8 సంవత్సరాలు 12 సంవత్సరాలు 6 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇట్లక రవి మహర్దశ శుక్ర మహర్దశ చంద్ర మహర్దశ రాహు మహర్దశ శని మహర్దశ గురు మహర్దశనని ప్రతి ఒక్క నక్షత్రంలో పుట్టిన వాడికి రాశి ఉన్న వారికి ఖచ్చితంగా వయసును బట్టి మహర్దశలు ఏర్పడుతూ మార్పు చెందుతూ ఉంటాయి ఈ మార్పు చెందినప్పుడు ఈ యొక్క మహర్దశలకి ఈ నక్షత్రానికి స్వభావం పొత్తికూడక కొంచెం నీచ స్థితిలో గ్రహానుసారంగా కొన్ని తగులుతూ ఉంటాయి అప్పుడు ఆకస్మిక నష్టాలు వివాహాలు జరగకపోవటము నష్టాలు జరగటము ప్రమాదాలకు గురవటము వివాహమైనా కూడా భార్యభర్తలు సఖ్యతగా లేక విడిపోవటానికి కానీ బంధుమిత్రుల వల్ల అనేకమైన ఇబ్బందులు కలగటము కానీ వ్యాపారం సరిగా జరగకపోవటము ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగులుగా ఉండిపోవటము ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ విషయంలో కానీ వారు చేస్తున్న జాబ్ విషయంలో ఆటంకాలు ఎదురవ్వటము ఇతరుల వల్ల మనం మంచి చేసినా ఇతరులకు అది చెడుగా ప్రేరేపించి దానివల్ల వారి వలన మనకి నష్టం జరగటము మన భార్య మనని చీకొట్టుకోవటము చిరాకు పట్టము మన భర్తే మనల్ని చిరాకుగా ఉండటం మన పైన పిల్లల సంతానము గలక ఇటువంటి నీచ స్థితిలో పూర్వాషాఢ నక్షత్రము మన మహర్దశలు కొన్ని కలుసుకున్నప్పుడు ఇటువంటి లోపాలు ఏర్పడుతూ ఉంటాయి వాటి నుండి మనము సత్వరం బయటపడటానికి ఈ యొక్క శాంతి కోసము నక్షత్ర శాంతి కోసము పూర్వాషాఢ నక్షత్ర లోపాలని తొలగించడానికి మనకి రాశి నక్షత్రము మనకి మహర్దశలు జాతక చక్రములు వ్యక్తిగత జాతక చక్రములో చాలా ప్రాధాన్యత కలిగినవి నక్షత్రాధిపతిగా మనకి శుక్రుడు వ్యవహరిస్తున్నాడు కాబట్టి వజ్రము వాడాలి వజ్రము ఉంగరముగా చేయించి చేతికి తొడగటము కానీ లేదంటే స్త్రీలైతే ముక్కు పుడకగా ధరించటము కానీ లేదంటే వజ్రము హారములో ధరించటము కానీ ఇది చాలా విశిష్టమైనది అలాగే ఈ యొక్క నక్షత్రాన్ని ప్రకారం పూర్వాషాఢ నక్షత్ర ప్రకారం దీనికి ధనుసు రాశి అధిపతిగా ఉన్నాడు కాబట్టి గురు మహర్దశ ఉంటుంది కాబట్టి పుష్పరాగము కనక పుష్పరాగం అనేది వాడాల్సి వస్తుంది ఈ రత్నము నేను చూపిస్తున్నాను చూసారా ఈ రత్నము కనక పుష్పరాగం అనేది మీరు ధరించాల్సి వస్తుంది అలాగే వజ్రము ధరించాల్సి వస్తూ ఉంటుంది నక్షత్రాది ప్రకారంగా వజ్రము రత్నము వాడాల్సి వస్తూ ఉంటుంది అలాగే దశల వారీగా
ఈ యొక్క మహర్దశలు ఉంటాయి. రవి మహర్దశ ఉన్నప్పుడు మనకి కెంపు వాడాలి, చంద్ర మహర్దశ ఉన్నప్పుడు ముత్యము వాడాలి, కుజ మహర్దశ ఉన్నప్పుడు పగడము వాడాలి, రాహు మహర్దశ ఉన్నప్పుడు గోమేధకము వాడాలి, అలాగే శని మహర్దశ ఉన్నప్పుడు నీలము వాడాలి. అయితే ఈ యొక్క పూర్తి దశల వారీగా మీరు తెలుసుకోవాలి అంటే మీ యొక్క వ్యక్తిగత జాతకం కావాల్సి వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క జీవితంలో వ్యక్తిగత జాతకం ఉంటుంది. సమయము, ప్లేసు, డేట్ ఆఫ్ బర్త్ ఈ రకంగా వ్యక్తిగతం. ఈ డేట్ ఆఫ్ బర్త్, సమయము, ప్లేస్ లేని వారు నామ నక్షత్రాన్ని బట్టి ఏ నక్షత్రం వస్తుంది, ఏ రాశి వస్తుంది, ఏ దశలో ఉన్నారు మీరు, వయసును బట్టి ఏ దశలో ఉన్నారు, ఏ రత్నం వాడితే మంచిది అనేది మీ యొక్క వ్యక్తిగత జాతకము కోసం మమ్మల్ని సంప్రదించి మీరు ఏ ప్రాంతం నుంచి అయినా, ఏ ప్రదేశం నుంచి అయినా ఫోన్ ద్వారా కానీ లేదంటే నేరుగా కానీ మీరు వచ్చి మా యొక్క పూర్తి మీ యొక్క వివరణ ఇస్తే మీ యొక్క వ్యక్తిగత జాతకం పూర్తిగా పరిశీలించి మీకు ఏ రత్నము వాడితే మంచిది, ఏ దశల వారిగా ఏ రత్నం ధరించాలి, ఏ వయసులో ఏది ధరించాలి, ఇప్పుడు నక్షత్రాది ప్రకారంగా మీరు ఏది ధరించాలి, రాశి ప్రకారంగా ఏ దశ ఏ రత్నం ధరించాలనేది క్వాలిటీగా సంబంధించిన ఐఎస్ఏ మార్కు వాటికి పట్టాతో పాటు ఉన్నవి ల్యాబ్ టెక్నీషియన్తో ల్యాబ్ యొక్క ఆమోద ముద్రతో కలిగినవి రత్నములు మా దగ్గర ఉన్నవి. రత్నములు మేము అందించగలుగుతాము కాబట్టి ఈ రత్నములు మీరు ధరించడము ద్వారా మీ ఉంగరాన్ని చేతికి ఉంగరపు ఏలుకు కానీ ఉంగరాన్ని హస్తములో మీ వేళ్ళకి ధరించడం ద్వారా దాని యొక్క కాంతి ప్రసరణ మన శరీరానికి జరిగి మనలో ఉన్న గ్రహశక్తిని లోపాలని శాంతింపజేసి నెగిటివ్ నుంచి పాజిటివ్ తీసుకొచ్చి మనకి ఉత్తేజమైన శాంతిని పెంపొందించి మన జీవిత గమనములో మంచి మార్గంలో తీసుకెళ్ళటానికి ఎంతో దోహదపడుతుంటాయి రత్నములు, నవరత్నములు, 9 రత్నములు. కాబట్టి మీరు ఎక్కడి నుంచి అయినా కూడా మంచి కోసము, మంచి విధానము కోసం మమ్మల్ని సంప్రదించి మీ సమస్యల్ని పూర్తిగా వైదొలిగించుకొని ఏ కాదు ఏ సమస్యలు ఉన్నా కూడా మా జ్యోతిష్యాలను సంప్రదించడం ద్వారా పూర్తి పరిశీలన చేయగలుగుతాము. కాబట్టి మంచి విషయాన్ని, మంచి సంగతులను 10 మందికి షేర్ చేసి 10 మందికి తెలియపరిచి మీ ద్వారా ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ ఆయు ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫర్దర్ వీడియో కోసము మా బెల్ ఐకాన్ని ఒత్తి మమ్మల్ని ప్రమోట్ చేయవలసిందిగా కోరుకుంటూ మీ సమస్యలు తీర్చడానికి ఎల్లవేళ సదా మీ సేవలో ఉంటామని ఆకాంక్షిస్తూ ప్రజలందరూ క్షేమ భోగ భాగ్యాలతో ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటూ సర్వే జన సుఖనోభవంతో శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.